हाई फ्रेंड्स ना पेर नवीन चूस्ट नवी टेक यूट्यूब चैनल फ्रेंड्स फ्रेंड्स योजे मनमेंट फ्लिपकार्ट मोबाइल्स कावी नचने एक्सेसरीज कावीं सर मेरते ईएमआई एला पर्चे चेयर ने ईमईते कटी एलावाल इंतनी मोबाइल्स कावी इलेक्ट्रॉनिक गैजेट्स कावी इंका ईटम्स कावी एवं सर फ्लिपकार्ट ईएमआई द्वारा एलावाले वीडियो चूदा अंड वीडियो चूस्ट इंका एवरना लाइक चेयर मत त्वर लाइक अंड पक्ने रेड कलर सब्सक्राइब बटन अच्छे गट्टिगा क्ली आ पक्न बेल आइकॉन एक्टिवेट पे फ्रेंड्स अब ने वीडियो पेटना मेरते फस्ट चूडगलर फ्रेंड्स इपड़े फस्टे फ्लिपकार्ट ईएमआई अच्छे एदना मोबाइल कावी एना इलेक्ट्रॉनिक गैजेट कावी एना सर मेरते ईएमआई फस्ट असल मन की अनेचे चूदा अं फस्टे मे अंदर की अकौंटे मे अंदर बैंक अकौंटे उठाई अं चाल मंदते एटीएम कार्ड्स उठाएम कार्ड तो अच्छे ईएमआई तो अच्छे एटीएम कार्ड तो ईएमआई मनमे अं मन के बैंक वाले क्रेडिट कार्डनी कार्ड चाल मंदिर क्रेडिट कार्ड्स चाला मंदिकी क्रेडिट कार्ड एला अप्लाई चेसुकोवालो तेलियदु अंड क्रेडिट कार्ड अंटे एंटो तेलियदु इप्पुडु वच्चेसि जस्ट चिन्नगा अयिते चेप्तानु अंड फस्ट वच्चेसि मी अंदर दग्गर कूडा बैंक इप्पुडु सपोज मंदि एसबीआई बैंक अनुकोंडि एसबीआई बैंक एटीएम कार्ड्स अयिते मी अंदर दग्गर अयिते उंटायि अंड अवि वच्चेसि मीकु अयिते एटीएम कार्ड्स अन्नमाट एटीएम कार्ड की क्रेडिट कार्ड की उन्न डिफरेंस एंटंटे फस्ट वच्चेसि मनकि एटीएम कार्ड अंटे मी अकौंट लो समथिंग ओक 1000 रूपायलु उन्नायि अनुकुंदाम ఆ 1000 రూపాయలు వచ్చేసి మీరు అయితే వాడుకుంటారు అండ్ ఆ 1000 రూపాయలతో మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు లేకపోతే 1000 రూపాయలు మీరు అయితే ఏటీఎంలు అయితే విత్డ్రా అయితే చేసుకుని మీరు అయితే వాడుకుంటారు అండ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే ఇది కూడా మీ అకౌంట్కి అయితే లింక్ అయ్యి ఉంటుంది ఇది కూడా ఏటీఎం కార్డ్ లాగే ఉంటుంది సేమ్ అండ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి డెబిట్ కార్డులు అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మాత్రమే వాడుకుంటారు క్రెడిట్ కార్డులు ఏంటంటే మీకైతే లిమిట్ ఉంటుంది సపోజ్ ఒక 1 lakh రూపీస్ లిమిట్ ఉందనుకోండి ఆ 1 lakh రూపీస్ అయితే మీరైతే ఇప్పుడైతే మీరైతే దాన్ని ఆ 1 lakh రూపీస్ అయితే వాడేసుకుంటారు మీ అకౌంట్లో డబ్బులు ఉండవు 1 lakh రూపీస్ ఉండవు 1000 రూపాయలు ఉంటాయి మీ అకౌంట్లో అయినా సరే మీరైతే 1 lakh రూపీస్ అయితే మీరైతే షాపింగ్ కానివ్వండి ఏదైనా అయితే చేసేస్తారు అండ్ ఆ 1 lakh రూపీస్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్కి అండ్ నెక్స్ట్ మంత్లో కానీ మీరైతే పే అయితే చేసుకుంటారు అన్నమాట అదే క్రెడిట్ కార్డ్ అన్నమాట ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి నేనైతే క్రోమ్లో అయితే వీడియో ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను అండ్ మీకు నచ్చిన మొబైల్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీద అయితే మీరైతే చూడండి మీరైతే ఫస్ట్ అయితే ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానివ్వండి మీకు నచ్చిన మొబైల్ కానివ్వండి ఏదైనా సరే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ మొబైల్కి మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే చూడండి ఇక్కడ మనీ కింద వ్యూ ప్లాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనీ కింద అండ్ ఈ వ్యూ ప్లాన్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈఎంఐకి ఏమేమి బ్యాంక్ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద ఈఎంఐ ఇస్తారనేది వచ్చేసి ఇక్కడైతే మీకు అయితే అండ్ ఆ మొబైల్ కింద అయితే చూపిస్తారనమాట అండ్ ఈ బ్యాంకులు అన్నింటికి కూడా క్రెడిట్ కార్డు ఉంటే కనుక ఇస్తారంట అండ్ ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ అనుకుందామండి మనది అండ్ ఎస్బీఐ మీద అయితే మీరైతే క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు కనుక ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి మీకు అండ్ నెలకు వచ్చేసి 1436 రూపాయలు అయితే పే చేయాలి మీరు వచ్చేసి అండ్ అలాగే వచ్చేసి మీరు సంవత్సరం అయితే పే చేయాలి 12 నెలలు అయితే ఇక్కడైతే పే చేయాలి అండ్ తర్వాత వచ్చేసి మీకు అయితే 14% ఇంట్రెస్ట్తో 17229 రూపాయలు అయితే మీకు వాళ్ళైతే ఛార్జ్ చేస్తారన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ఛార్జ్ వచ్చేసి 14% అయితే అయ్యిందన్నమాట అండ్ దీని మొబైల్ ఒరిజినల్ మొబైల్ కాస్ట్ వచ్చేసి 15990 రూపాయలు అంటే మ్యాక్సిమం ఒక 16000 చూసుకుందాం అండ్ తర్వాత వచ్చేసి ఇదైతే మీకు అయితే అండ్ 17200 వేస్తున్నారు అంటే మీకు ఎంత వేస్తున్నారు 1200 రూపాయలు ఎక్స్ట్రా అయితే వేస్తున్నారన్నమాట ఈఎంఐలో వచ్చేసి అండ్ 12 నెలల తర్వాత మీరు డబ్బులు అయితే సగం పే చేస్తున్నందుకు గాను వీళ్ళు 1200 అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇలా వచ్చేసి మీకు లేదు అంటే ఇంకా నేను నెలకి ఇంకా ఎక్కువ కట్టుకుంటా అంటే మీకైతే ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద అండ్ ఇలాగైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు నెలకు 5330 రూపాయలు కట్టేలాగా అండ్ లేకపోతే 2775 రూపాయలు కట్టి 6 నెలలు కట్టేలాగా అండ్ 1882 రూపాయలు కడుతూ 9 నెలలు కట్టేలాగా ఇలాగ మీకైతే నచ్చిన ప్లాన్ అయితే ఫస్ట్ అయితే మీరైతే చూసుకోవాలన్నమాట అండ్ చూసుకున్న తర్వాత వచ్చేసి అండ్ తర్వాత వచ్చేసి మీరైతే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీకైతే అండ్ కార్డ్ ఆఫర్స్ ఒకటి కనిపిస్తాయి మీరైతే ఎప్పటిలాగైతే మీరైతే ఫోన్ అయితే బుక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫోన్ అయితే బుక్ అయితే చేసేస్తారనమాట మీరు ఎప్పట్లాగా ఎప్పుడు ఫోన్ ఎలా బుక్ చేస్తారు అలాగైతే బుక్ చేయండి తర్వాత వచ్చేసి మీకైతే అడ్రస్ అయితే అడుగుద్ది అనమాట అండ్ సెకండ్ పేజ్లో అడ్రస్ అయితే అడుగుద్ది మిమ్మల్ని అండ్ మీ అడ్రస్ అయితే కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని అయితే మీరైతే కిందకైతే స్క్రోల్ చేసి నెక్స్ట్ అయితే ఇచ్చేయండి అండ్ తర్వాత వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీకైతే పేమెంట్స్ పేజ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది అనమాట
అండ్ ఈ పేమెంట్ పేజ్లో వచ్చేసి మీకు అయితే మొత్తం మీరు అయితే చూడండి, ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఈఎంఐ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఈఎంఐ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈఎంఐ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడైతే మీకైతే మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ప్లాన్స్ అయితే ఇందాకైతే మీరైతే చూసారు కదా, ఆ ప్లాన్స్ అయితే ఇక్కడైతే చూపిస్తాయి. మీరు ఎంతకి ఏ ప్లాన్ కావాలి, 12 సంవత్సరానికి కావాలా, లేకపోతే 9 నెలలది కావాలా, లేకపోతే 6 నెలలది కావాలా, 3 నెలది కావాలా, ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని మీరైతే కంటిన్యూ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ కంటిన్యూ చేసేయగానే ఇక్కడ చూసారు కదా మీరైతే ఈ ఒరిజినల్ మొబైల్ ప్రైస్ అయితే మొత్తం అయితే మనకైతే క్రెడిట్ కార్డు నుంచి అయితే మనకైతే డెబిట్ అయిపోవడం అయితే జరుగుద్ది. అండ్ ఇక్కడ మీకైతే రాసి పెట్టారు వీళ్ళకి క్లారిటీగా కూడా అని. అండ్ ఇదైతే మనకైతే క్రెడిట్ కార్డు నుంచి అయితే ఈ అమౌంట్ అయితే డెబిట్ అయితే అయిపోద్ది. తర్వాత వచ్చేసి మీకు నెలకి మీరైతే ఏదైతే ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అంతా కూడా నెలకి మీకైతే క్రెడిట్ అవడం అయితే జరుగుద్ది అని చెప్పేసి వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. మీరైతే ఇలాగైతే మీరైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఈఎంఐ ద్వారా క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని మొబైల్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికి కూడా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్లో క్రెడిట్ కార్డు యూస్ చేసి మీరైతే మొబైల్ అయితే ఈఎంఐలో అయితే ఎలా తీసుకోవాలో మీ అందరికీ కూడా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే, ఎందుకంటే వాళ్ళు కూడా ఈఎంఐలో మొబైల్ అయితే తీసుకుందామంటే ఎలా తీసుకోవాలో వాళ్ళకు కూడా అర్థమవుద్ది. అండ్ ఫ్రెండ్స్ నేను నిన్న వచ్చేసి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది, మీరు ఫ్లిప్కార్ట్లో కనుక అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసినట్టయితే అండ్ ఆ బాక్స్లో కనుక మీకైతే ప్రోడక్ట్ లేకపోతే ఏం చేయాలి, ఇంతకీ మనం అయితే ఎలాగా ఎవరికైతే రిపోర్ట్ చేయాలి, మీరు ముందు డబ్బులు కట్టేసినా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే ఎలాగైనా సరే మీకైతే ప్రోడక్ట్ లేకపోతే ఏం చేయాలి అనేది వచ్చేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూడండి, మీకు అందరికీ కూడా యూజ్ అవుద్దని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టిగా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.